ఉల్టా వేసుకోవాలి కదా, ఎక్కువ వేసేస్తే వాటికి స్పేస్ కావాలి కొంచెం. ఓకే, మొత్తం అయితే ఇంత అయిపోయింది, దాంట్లో స్టఫ్ పని పెట్టేస్తుంది. అసలు వాళ్ళు కొంచెం కూడా పెడతారు కదా బండిలో, ఇటు వాటర్ లో ముంచేసి ఇస్తారు, కానీ అది కూడా టేస్టీ ఉంటుంది. ఏదైనా టేస్ట్ ఉంటుంది, తినాలనుకుంటుంది మనకి, ఏదైనా టేస్టీగా ఉంటుంది. ముందైతే చాట్ వేసేద్దాం. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం కనుక ఏదైనా మా వీడియోస్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజైతే మనకి మన వీడియోలో వచ్చేసి మా ఉమా ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటుంది, దాంతోపాటు ఒక నిమ్మకాయ. ఉల్లిపాయల ఉమా ఉల్లి కట్ చేస్తుంది, బెల్లం పోయాలా. కాకపోతే ఆ ఉల్లిపాయలు కట్ చేసేది దేనికంటే ఒక అందరికి ఇష్టమైన చాలా ఫేవరెట్, అమ్మాయిలకి ఇంకా మోస్ట్ ఫేవరెట్ అయిన నీళ్ళు, నీళ్ళతో తినేది పానీపూరి చేస్తాం. అది ఓకే. దీంట్లో ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర. పానీపూరి ఆల్రెడీ ఇవి రెడీమేడ్ కాబట్టి మనకంతా రెడీమేడ్ ప్రపంచం అయిపోయింది. పానీపూరి ఆల్రెడీ మేము చేసినవి కూడా ఉన్నాయి మా ఛానల్లో, చాలా ఉన్నాయి, వెజ్ లో ఉంది, బ్లాగ్స్ లో ఉన్నాయి. దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నిమ్మ రసం, అలాగే కొద్దిగా చింతపండు కూడా వేస్తా. ఈ చింతపండు నానబెట్టేసింది స్వీట్ చట్నీ కోసం. స్వీట్ చట్నీ పానీ చాట్ కేమో, అందులో ఆలుగడ్డలు, ఇంకా శనగలు, బఠానీ దొరకలే, శనగలు ఉన్నాయి. మామూలుగా మనకి పుట్నాల పప్పు చేసే శనగలు ఉంటాయి కదా, పచ్చి శనగపప్పు, అవన్నమాట పెడతా నాన్న. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే చేస్తా కదా, అది ఓపెన్ చేస్తా. కొద్ది సాల్ట్ పెడతా కూడా. దీంట్లో కొంచెం వాటర్ తీసుకున్నాం మనం అయితే, వాటర్ పుదీనా, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, అల్లం, ఇవన్నీ తీసుకొని కొద్ది వాటర్ తీసుకొని మిక్సీ చేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. బ్లెండర్ ఏది దీవెని బాబు, ఇంత గొడవ చేసి చేపిస్తున్నాడు నాతో. ఇది చాలా గొడవ అయింది ఈ పానీపూరికి, పెద్ద గొడవతో జరుగుతుంది ఈ పానీపూరి. పెడతా ఆగురా, ఫస్ట్ ఒకటి అయిపోనివ్వు. మళ్ళీ ఒకసారి పట్టాలి దీన్ని. పెద్ద మిక్సీ జార్ ఏమో గిన్నెలలో వేసేసాను, అది ఇక్కడ క్లీన్ చేయలేదు కాబట్టి ఆయన ఇంతవరకు దీంతో చేసేసాను. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేసేద్దాం. పక్కనుండి మా కూడా ఒకటే ఇచ్చేస్తాడు, బెల్లం పెట్టు, బెల్లం పెట్టు, బెల్లం పెట్టు. దీంట్లో కొంచెం నిమ్మరసం, అలాగే సాల్ట్ యాడ్ చేయాలి. మిరియాల పొడి ఎప్పుడూ చెప్పినట్టే మా పిల్లలకి పడదు కాబట్టి నేను వేయట్లేదు. కొద్దిగా పచ్చిమిర్చి వేసాను కదా, అలాగే కొంచెం కారం యాడ్ చేద్దాం కొంచెం స్పైసీగా ఉండడానికి, ఎందుకంటే పక్కన ఇంకొకటి స్వీట్ చట్నీ కూడా చేస్తున్నాం కాబట్టి అనమాట. అలాగే పుదీనా, కొత్తిమీర కొంచెమే వాటర్ వేసి మిక్సీ చేస్తాం కదా, ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఇది ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని చాట్ మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ చింతపండు వచ్చేసి మనం మెత్తగా గుజ్జు తీసేసి దీంట్లో కారం, బెల్లం మిక్స్ చేసి స్వీట్ చట్నీ రెడీ చేసుకున్నాం. ఓకేనా, చింతపండు రసం తీసాం కదా, ఈ బెల్లంలో పోసేసుకున్నాం మొత్తం స్వీట్ చట్నీ కోసం. దీంట్లోనే కొద్దిగా కారం చూడండి, బాధితులు పాపం, పానీపూరి బాధితులు. కారం, బెల్లం, చింతపండు నీళ్ళు ఒక స్పూన్ తీసుకొని కలుపుకొని మనకి పానీపూరి సార్ అక్కడ
కొన్ని స్వీట్ చట్నీ, కొంచెం కారంగా పొల్లగా తీయాలి అంట దీవెన్ బాబు. ఇది కరగాలి కొంచెం, కాసేపు వెయిట్ చేద్దాం. దీన్ని అయితే పక్కన కట్ చేయమంటే ఇందులో పీసులు కట్ చేసింది. ఎట్లాగ మనకు కొంచెం టైం కావాలి చార్జ్ చేయడానికి. బఠానీ ఉడికిచ్చి పెట్టాను, సారీ బఠానీ కాదు, నా దగ్గర శనగలు ఉన్నాయి వీటితో చేస్తున్నాను. అలాగే ఆలు, ఇది తాలింపు వేసుకోవడానికి. పచ్చిది అయితే తినడు దీవెను. ఈ బెల్లం కరిగేసరికి మనకు కొంచెం దీవెన తిప్పుతూ ఉంటుంది అది తీసుకెళ్ళి కింద పడేస్తూ ఉంటుంది. పెద్ద గిన్నెలో పోసిస్తాను. మళ్ళీ నా నేనే చేసుకోవాలి పని చేసింది డబుల్ పని. మెల్లిగి లాంటూ ఉండు టీవీ అక్కడ పెట్టి టేబుల్ మీద. ఓకే దీవెన్ బాబు తిందంటే కదా ఇవ్వాలా పానీపూరి తిని కూడా తీయాలా తినొచ్చు తినొచ్చు కూడా పెట్టుకుని మరి చేపిస్తాడు వాళ్ళు తినడా. ఇదేమో శనగలండి, ఇదేమో ఆలు అండి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా రెడీ చేసుకుందాం. మనం కొంచెం ఆనియన్స్, ఉడికించిన ఆలుగడ్డ, మెత్తనే ఉండాలి కదా చాట్, కొన్ని బఠానీలు వేసుకుందాం. బఠానీ కొంచెం ఉడికితే బాగుంటుంది అమ్మని నాకు డౌట్ పడుతుంది. ఇంత చాట్ తిన్నారు మా వాళ్ళు, ఏమన్నా పానీ పూరినే తింటారు. ఓకే దీంట్లో అయితే ఇప్పుడు మనం ఓకే అండి, దీనికోసం కొద్దిగా సాల్ట్, ఉప్మా చేసాను మీకే పెడదామని మీ ఫేవరెట్ గా ఉప్మా. అలాగే కొంచెం వేయించిన ధనియాల పొడి, సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొంచెం చాట్ మసాలా. చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం, బాగుంటుంది టేస్ట్. చాట్ అంటే చాట్ మసాలా వేసేదేనా? అది స్పైసీగా ఏమి ఉండదండి, ఇది మామూలుగానే ఉంటుంది. కొద్దిగా పసుపు కలర్ కోసం, బఠానీ దొరకలేదు ట్రై చేసినా, నెక్స్ట్ టైం మాత్రం మీకు మంచిగా టేస్ట్ చూపిస్తాను. వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, కొద్దిగా పసుపు. ఫస్ట్ అయిపోతే అస్సలు చూడలేం కదా వంటల్ని, టేస్ట్ లే, ఉప్పు లేకపోతే తినలేము, పసుపు లేకపోతే చూడలేము. వంటలలో కూరలు తెల్లగా ఉంటే బాగా అనిపిస్తుంది మనుషులు, మనుషులేమో తెల్లగా ఉండదు జనాలు. కొద్దిగా పసుపు వేసాను, ఇది కొంచెం ఉడకాలి, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను ఇప్పుడే, ఆల్మోస్ట్ అయిపోయినట్టు, ఎందుకంటే ఆల్రెడీ నాలు పెట్టాం కాబట్టి. ఆనియన్స్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టేశాను కాబట్టి ఇంత ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి చేయడం పెద్ద ప్రాసెస్ అండి, వీళ్ళు అనగానే అంత ఈజీ కాదు. దీవెన్ బాబు అంటాడు ఎమ్మటే చేయొచ్చుగా, ఎమ్మటే చేయొచ్చుగా అమ్మ, ఎమ్మటే చేయొచ్చుగా, ఎమ్మటే చేయొచ్చుగా. మంచి వాసన వస్తుంది, టేస్ట్ చూస్తా ఒకసారి. దీవెన్ బాబు స్మెల్ వస్తుందా మంచిగా? చాలా బాగుంది టేస్ట్ కూడా. ఎక్కువ ఉడికించదు, ప్రోటీన్స్ అన్ని పోతాయి, ఆల్రెడీ సగం పోయినాయి. చాట్ అయితే రెడీ. ఇది ఏమంటారు చాటేనా? కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన ఉల్లిపాయలు రెడీ అయిపోయింది. బలి చేసా కదా, వేరే వాళ్ళు చెప్పాలి, మీరు చెప్పట్లే కానీ నేనే చెప్పుకుంటాను. ఎంత చేసినా గుర్తించారు అసలు నా వంట. నా టాలెంట్ని గుర్తించారు, అవును బ్యూటీషియన్ కూడా నా టాలెంట్ని మీరే గుర్తించారు. ఫ్రీ చేస్తాను అనుకున్నారు కదా మీకు నేర్చుకునేటప్పుడు స్కిన్ మొత్తం. ఓకే అండి, రండి డ్యూటీ. ఇంట్రెస్ట్ నేర్చుకున్న తర్వాత ఉండదు, రేపు సండే హాలిడే ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకి హాలిడే ఇవ్వాలి అట్లా సీన్ లేదు. రేపు స్పెషల్స్ ఉంటాయి, ఎంతైనా ఆదివారం వస్తుంది వేరే స్పెషల్ తెలియదు. కరిగిందా మమ్మీ? టేస్ట్ చూసావా స్వీట్ సరిపోయింది ఎట్లా, బాగుందా చూపించు?
చెప్పవేది వినా మరి మొహం అంట. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు పాపం బిడ్డలు? బాగుంది. బాగుందా? ఇగో 200 ఉన్నాయి, ఇవి కౌంట్ చేసినా కరెక్ట్గా కౌంట్ చేసుకోండి. 200 పానీపూరి ఛాలెంజ్ ఇది. తినే వీడియో కూడా మనకి నెక్స్ట్ వీడియో వస్తుంది. శాంపిల్ అయితే ఒకటి వేసాను, ఆయిల్ హీట్ అయిందో లేదో. ఇది శాంపిల్ పీస్. ఇంతలాగా దేవుడు బాబు నోట్లో పట్టిద్దా? లేదు, ఎక్కువ హీట్ అయితే మాడిపోతాయి. నార్మల్ హీట్ ఉండాలి. ఈ మాత్రం ఉంటే సరిపోయింది కరెక్ట్గా. అయితే ఇది కూడా కొంచెం ఎక్కువే ఉల్టా వేసుకోవాలి కదా. ఎక్కువ వేసేస్తే వాటికి స్పేస్ కావాలి. కొంచెం బౌల్స్ తీసుకొచ్చా మమ్మీ? ఇవి గప్చిప్లు కావు, మనం చేసే వేరు కదా. ఇవి వేరే పాపడ్స్ ఏమో కదా. గప్చిప్కి ఎన్ని పేర్లు ఉన్నాయి? పానీపూరి, గప్చిప్, గోల్ గప్ప, ఇంకేంటి మీకు తెలియదు కదా వీటి గురించి. అయినా మీరు పెళ్ళైన తినేటోళ్ళు ఆ చాట్ ఇంటర్నెట్ షాప్ పక్కనే ఉండే అవే బాగుంది. చదువుకునేటప్పుడు కాదు, చాట్ కూడా తినేవాళ్ళు షాప్. ఇది చాట్ కాదు, ఏదో అనేది ఇంకేదో పేరు. నెట్ షాప్ ఉండేది మాకు, ఇంటర్నెట్ షాప్ మా వారికి, మా పెళ్ళైన కొత్తలో. అంటే దీవెనా పుట్టి పెద్ద 3 ఇయర్స్ అయిందాక ఉంది. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ జాబ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇక యూట్యూబ్, చిన్న చిన్న ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే అది ఎడిటింగ్, రైటింగ్, సాంగ్స్, ఇంకేమంటే దాన్ని మీరు చేసేది గొంతుతోటి మ్యూజిక్ చేస్తారు దాన్ని. నాకు రాదు దాని పేరు, ఎందుకంటే నేను పెద్ద చదువుకోలేదు కాబట్టి. చిన్నగా చదువుకున్నా, ఇక్కడ దాకా చదువుకున్నామంటే కోదారి దాకా చదువుకున్నాం, ఇంకా తర్వాత నిద్ర వచ్చి పడుకున్నా. ఇంకా గుర్తురాట్లేట్ కట్లెట్ అనేది ఇదే కదా. కట్లెట్ అంటే దీంట్లోనే సమోసా ఇంకో పేరు కూడా. దీన్ని కట్లెట్ అనేటువంటి నేను అప్పుడు చాట్ తీర్చు కట్లెట్ పని సేమ్. దీంట్లోనే సమోసా ఉంటది కదా, సమోసాని ఇట్లా ఇట్లా అంటే గట్టిగా తీసుకెళ్ళి దాంట్లో వేసేవాళ్ళు. వీటికి చాలా రేట్లు ఉన్నాయి. కట్లెట్ ఒకటి, ఇది పానీపూరి, గప్చుప్, గోల్గప్ప. గోల్గప్ప హిందీ వాళ్ళు అదే అంటారు. ఇవన్నీ ఫ్రై అయ్యాక టైం అంతా వేస్ట్ అయింది. ఇదన్నమాట ఈరోజు మన వీడియో. మీకు పానీపూరి రసం, స్వీట్ చట్నీ, ఆనియన్స్, చాటు అన్నీ కూడా రెడీ చేసి చూపించాను. చూసారు ఇవన్నీ ఎంచుకుని ఇలాంటిది ఒకటి పోయింది అనమాట. పొంగకుండా మనం చేసినా కూడా సగం పోతే సగం వస్తాయి అనుకోండి. కాకపోతే నేను ఎప్పుడు చేసినా బాగానే వచ్చాయి కదా. ఒక 4-5 పోయినాయి, తర్వాత మంచిగా వచ్చాయి. దీవెనాకి నాకు ఫేవరెట్ అనమాట పానీపూరి. కాకపోతే ఈ మధ్య తినట్లేదు బయట ఎందుకో. సుంటే వదిన నేనైతే మొన్న ఈ మధ్య కూడా ఊరెళ్ళినప్పుడు అనను యోదా దీవెన 40-40 రూపీస్ యా 50-50 రూపీస్ తిన్నాను. తిన్నారు తిన్నారంటారు మీరు మమ్మల్ని, అది కడిపోయినండి అసలు. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది, డబ్బులు మాత్రం ఇన్నాయని అనిపిస్తుంది. పొంగుతున్నాయి పొంగుతున్నాయి. దీవెన్ బాబు గెలుస్తాడా, ఎవరు గెలుస్తారో చూడాలి. దీవెన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు నువ్వు చెప్పండి? ఫస్ట్ నీపే చెప్పుకుంటా కదా, నీకు రాకపోయినా పని. నువ్వే అడగలుతున్నా అమ్మతోటి, నువ్వే అడగలుగుతావు అమ్మను ఇట్లా అంటే ఒక్కసారి 2 అవుతాయి. దీవెన పానీపూరి చేస్తారు అయిపోయిందా? నాన్న కూడా తినాలి దీవెన, అందరం అందరు తినాలి. అందుకే ఇవన్నీ నేర్చుకున్నా. ఓకే మొత్తం అయితే ఇంత అయిపోయింది. దాంట్లో స్టఫ్ అని పెట్టేస్తుంది. అసలు వాళ్ళు కొంచెం కూడా పెడతారు కదా బండ్లో, ఇటు వాటర్లో ముంచేసి ఇస్తారు. కానీ అది కూడా టేస్టీ ఉంటుంది. ఏదైనా టేస్ట్ ఉంటుంది మీకు తినాలనుకుంటుంది మనకి, ఏదైనా టేస్టీగా ఉంటుంది. ముందైతే చాట్ వేసేద్దాం. యోదా వాళ్ళని రమ్మంటే రాలే పాపం, స్కూల్కి పోయి వచ్చారు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. స్మెల్ వెళ్ళి
ఇంకా ఎక్స్ట్రా ఎవరికైనా కావాలంటే పెట్టుకోండి బాబు. చాలా మంది ఇన్ని రోజులు తాగుతుంది పానీ. అమ్మాయిలకు మరీ కదా ఎక్కువ. మనం ఇప్పుడు చేసిన కామెంట్స్ దీవెన్ని ఇట్లా పెట్టేసిన తర్వాత నీకు తినడానికి ఈజీగా ఉంటది. ఒక్కొక్కటి తీసుకొని నీ దగ్గర బౌల్స్ పెట్టినాం కదా నాన్నగా, అవి తెచ్చాడు నీకు షాప్ నుంచి నాన్న తెచ్చాడు పానీపూరి తినే బౌల్స్. నేను ఏదంటే నాకు వ్యతిరేకంగా అంటాడు అన్ని. ఎవరి ఇంట్లో ఉన్న తల్లి కొడుకులు ఒకలాగా ఉంటారు ఒకవైపు, మా ఇంట్లో రివర్స్. అదే కదా, అదే నా వైపు ఉండరాని కాదు, నాన్నకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. అంతేనా అయిపోయింది ఇంకా అన్నిట్లో పెట్టేశానా? వీటికైతే కళ్ళు ఎక్కడ సారీ మేడం, ఇగో ఇక్కడ కూడా పెట్టలే. ఓకే నువ్వు పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినేటోళ్ళు, నువ్వు ముంచి తీసి ఆ కప్పులు పెడితే వాళ్ళు తినేటోళ్ళు, వాళ్ళు తీసుకొని తింటారు. అది ఇంకా లేదు అంటే పాపం ఇన్ని తినాలంటే కష్టం కదా. ఛాలెంజ్ అంటే ఒక 10, 10, 15, 5 అట్లా పెడితే. ఓకే అండి, ఇక అయిపోయింది, మనం అయితే స్టార్ట్ చేద్దాం. పానీలో ముంచుకొని తినేస్తారా మీరే? స్వీట్ కావాలంటే